ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి మీదకు వచ్చిన అంశం భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తుకు సంబంధించి ఈ రెండు కలిపి ముందుకు వెళ్తాయా లేదంటే భవిష్యత్తులో ఈ పొత్తు తెగదెంపులు తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ ఎందుకంటే దానికి కారణం లేకపోలేదు ప్రస్తుతం ఉన్న పరిస్ పరిస్థితులు చూస్తూ ఉంటే జనసేన కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున అయితే సోమవీర్రాజ్ గారు మొన్నే ఖరాఖండిగా చెప్పడం జరిగింది ఈ పొత్తు అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది కంటిన్యూ అవుతుంది అనేది ఎందుకు అంటే ఎవరి స్టాండ్ వాళ్ళది ఇక్కడ జనసేన స్టాండు భారతీయ జనతా పార్టీ స్టాండు ఒకే విధంగా ఉన్నాయా అంటే అక్కడ సరిగ్గా ఉంది అని అయితే చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీలోనే కేంద్రం స్టాండ్ వేరు రాష్ట్ర బీజేపీ స్టాండ్ వేరు అన్నట్టుగా ఉంది కాబట్టి జనసేన ఏ స్టాండ్కి సపోర్ట్ చేయాలి అనేది ఇక్కడ అర్థం కాని విషయం అంటే ఒక పక్క ఇంకొక విషయం ఏంటంటే జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతున్నారా లేదంటే పూర్తి స్థాయిలో సినిమాల్లో కొనసాగుతున్నారా అనే దానికి కూడా అక్కడ గ్యారంటీ లేని పరిస్థితి అక్కడ పూర్తిగా టైం కేటాయించలేకపోతున్నారు ఇక్కడ టైం కేటాయించలేకపోతున్నారు కానీ రెండు చూసుకుంటే కనుక రాజకీయాల మీద కాస్తంత ఫోకస్ తగ్గించారు ఇటీవల కాలంలో ఎందుకంటే వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక జనసేన పార్టీ వచ్చిన బరిలోకైతే దిగలేదు పోటీకి దిగలేదు రెండు వేల పంతొమ్మిదిలో దిగినా సరే కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఒక సీటు దక్కించుకున్న ఆ సీటు కూడా ఇప్పుడు చేజారిపోయిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో జనసేన అభిమానులు కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నాయకులు అందరూ ఒకటే కోరుకుంటున్నారు రేపు వచ్చే ఎన్నికల్లోనే ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కనీసం ఎమ్మెల్యేగా అయినా అడుగుపెట్టి తన వాని వినిపించే వినిపించాలి అట్లా కృషి చేయాలి గెలుపు కోసం అనేది అంతే తప్ప భారతీయ జనతా పార్టీతో కలిసి గెలవాలి అనే ఆలోచన పెద్దగా జనసేన సైనికుల్లో లేనట్టు కనిపిస్తోంది ఎక్కడ కూడా జనసేన ఇండివిజువల్గానే మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప బీజేపీతో కలిపి మాట్లాడుకోలేకపోవడమే ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ క్షేత్రస్థాయిలో జనసేనకు బలం ఉన్న ఆ ఉన్న బలం ఆ ఉన్న క్యాడర్ భారతీయ జనతా పార్టీతో కలవలేకపోతున్నారు అనేది ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చకు తీసుకొస్తున్న అంశం సో ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా రాజధాని అంశం అనేది ఖచ్చితంగా చర్చ అవుతుంది రేపు ఎన్నికల్లో అనేది రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అమరావతికి సపోర్ట్ చేస్తుంటే బీజేపీ మాత్రం ఏది రాజధాని అయినా పర్వాలేదు అన్నట్లుగా వ్యవహరిస్తోంది అంటే కేంద్రం ఇచ్చిన ఫిడిబిట్టు ఆధారం కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి కానీ ఇప్పటివరకు ఇరు పార్టీల నాయకులైతే కలిసే ఉన్నారు రాజధాని విషయంలో మాత్రం నిర్ణయం రాష్ట్రానిదేనని చెప్పి కేంద్రంలోని బీజేపీ కరాఖండిగా చెప్పేసింది ఒక రాజధాని కావాలా మూడు రాజధానులు పెట్టుకోవాలా ముప్పై పెట్టుకోవాలా పదమూడు పెట్టుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అనిపిస్తుంది కానీ అక్కడ జనసేన స్టాండ్ అది కాదు జనసేన ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా చేయాలి అంటుంది అమరావతికి జై కొట్టింది మూడు వద్దని చెప్పి ఆల్రెడీ తేల్చి చెప్పేసింది ఏకైక రాజధాని వల్లే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది అని చెప్పి కొండ కొట్టిన సందర్భం ఉంది జనసేన సో ఈ నేపథ్యంలో త్వరలో వీళ్ళ పొత్తుకి కటీఫ్ చెప్పే సమయం రాబోతోంది అనేది అలాగే ఈ రెండు పార్టీలు ఒకే మాట మీద ఉంటాయా లేదా అనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అది కనుక జరగకపోతే ఖచ్చితంగా పొత్తుకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది కటీఫ్ పడే అవకాశం ఉంటుంది అనేది చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి